జీత్యాల పట్టణ ప్రజలకు అలాగే పిలవగానే ఇచ్చినటువంటి మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మన జగిత్యాలని జిల్లాగా మార్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో జరుగుతున్నాయి. అదేవిధంగా మొన్ననే రీసెంట్గా జగిత్యాల జిల్లాకు ప్రజలందరి సంక్షేమం సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఒక మానవతా దృక్పథంతో మెడికల్ కాలేజ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని కూడా కేటాయించడం జరిగింది. మరి ఇందుకు జగిత్యాల పట్టణ ప్రజలందరి పక్షాన జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞతలతో పాదాభివందనం చేస్తూ అలాగే మరి అందరి పక్షాన కూడా ఒక విన్నపం చేసుకుంటున్నాం ఈ రోజు. అదేంటంటే మరి పట్టణంలో ఉన్నటువంటి 1,25,000 పైచిలుకు జనాభా ఉంది. అలాగే రోజు జిల్లా కేంద్రమైనప్పటి నుంచి కూడా 20-30 వేల మంది ప్రజలు వస్తూ వెళ్తూ ఉంటారు జగిత్యాల పట్టణానికి. మరి అలాంటి ఇంత పెద్ద జనాభా కలిగిన పట్టణం, ఇంత పబ్లిక్ మూమెంట్ ఉన్న పట్టణంలోనే మన జగిత్యాల మెడికల్ కాలేజ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ధరూర్ క్యాంప్లో ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్ 100 పడకల మాతా శిశు కేంద్రం ఉంది. మరి దాంతోపాటుగానే డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది, వైరాలజీ ల్యాబ్ ఉంది, అలాగే మా నర్సమ్మలు పనిచేసే నర్సింగ్ కాలేజ్ కూడా అక్కడే ఉంది. మరి అక్కడే నెలకొల్పితే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అన్నీ కలిపి కూడా ఒక మంచి క్లస్టర్లా ఫామ్ అవుతాయి. మరి రహదారి పరంగా కూడా, రవాణా సౌకర్యాల పరంగా కూడా మంచిగా 3 సైడ్ల నుంచి 3 రోడ్లు ఉన్నాయి. కరీంనగర్ జాతీయ రహదారి ఎటు ముందుగానే ఉంది. మరి దీంతోపాటుగానే నటరాజ్ థియేటర్ నుంచి నిజామాబాద్ హైవే అటు ఉంది. మరి ఇటు నుంచి చూస్తే బిగ్ బజార్ నుంచి ఎంచాక నడుచుకుంటూ కూడా రావచ్చు. మరి అటు సైడ్ అంతర్గాం రోడ్, ఇవన్నీ కూడా కలుపుతూ 3 వైపుల నుంచి చక్కగా రవాణా సౌకర్యం కూడా ఉంది. మరీ ముఖ్యంగా మన జగిత్యాల పట్టణంలోని బస్ స్టాండ్కి దగ్గరలో ఉంది, కూతవేటు దూరంలోనే. చుట్టుపక్కల అంటే జగిత్యాల నియోజకవర్గమే కాకుండా పక్కనున్నటువంటి కొరుట్ల, మెట్పల్లి, ఇటుపక్కన ఉన్నటువంటి ధర్మపురి నియోజకవర్గం, చొప్పదండి నియోజకవర్గం, వేములవాడ నియోజకవర్గం, ఇవన్నిటికీ కూడా దగ్గరగా ఉండే విధంగా రవాణా సౌకర్యం, బస్సు దిగితే బస్ స్టాండ్ నుంచి చాలా దగ్గరగా ఎంతో సౌకర్యంగా ఉండే ప్రదేశం ధరూర్ క్యాంప్ ప్రదేశం. మరి ఆ ప్రదేశంలోనే నెలకొల్పితే అన్ని విధాలుగా బాగుంటుంది అని, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మొన్ననే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఒక లేఖను ఇవ్వడం జరిగింది. మెడికల్ కాలేజ్ మరి హాస్పిటల్ని చెలిగల్ వ్యవసాయ ప్రదక్షిణా క్షేత్రంలో ఇవ్వవలసిందిగా వారు అడగడం జరిగింది. వారు అడగడంలో తప్పలేదు. చెలిగల్ ఫామ్ని ఎంతో మంచి చూపుతో చూస్తూ వారు లెటర్ రాశారు. మరి చెలిగల్ ఫామ్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఎన్నో పదవుల్లో వారు ఉన్నారు, కనీసం వెళ్ళి పట్టించుకునే స్థితిలో లేదు. వారు ఉన్నప్పుడు కనీసం వెళ్ళి చూసిన పరిస్థితులు లేవు. ఇప్పుడు వచ్చి మేము చెలిగల్ ఫామ్కే ఇవ్వాలి, అక్కడున్న అక్కడికే మెడికల్ కాలేజ్ ఇవ్వాలని లేఖలు రాస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు. మరి ఇది రాజకీయ లబ్ధి కోసం కాదా? తెలుసు, ప్రజలందరికీ తెలుసు ఎందుకు లేఖలు రాశారు, ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ఇప్పుడు వచ్చి రాజకీయ లబ్ధి కోసం అక్కడ ఫామ్ పెట్టాలి, ఆ ఫామ్ దగ్గర మెడికల్ కాలేజ్ పెట్టాలి, హాస్పిటల్ పెట్టాలని రాశారు. మరి పెద్దలు మీకు ఎంతో అనుభవం ఉంది, మరి ఇదే చిత్తశుద్ధి కనుక, ఇదే చెలిగల్ ఫామ్ మీద ఉన్న చిత్తశుద్ధి కనుక మీకు ఉండుంటే జేఎన్టీయు ఇంత ప్రఖ్యాత యూనివర్సిటీ జేఎన్టీయు యూనివర్సిటీని తీసుకెళ్ళి అక్కడెక్కడ లోకంలో పడేశారు. ఎంత ఇబ్బందులు! మరి అదే పేద వర్గాల ప్రజలు ఎక్కువగా చదువుకున్నటువంటి వృత్తి పనులు నేర్చుకునేటటువంటి నాయక్ సెంటర్ తీసుకెళ్ళి ఇక్కడెక్కడ లోకంలో పడేశారు. ఒక్కొక్కసారి ఆ విద్యార్థుల బాధలు చూస్తుంటే వర్ణనాతీతం. వాళ్ళకు సరిగా రవాణా సౌకర్యం లేక అక్కడెక్కడ ఉండి రోడ్ల మీద నిల్చొని ఉంటారు. వీళ్ళైతే జేఎన్టీయు విద్యార్థులు అయితే పాప మా దొంగల మరి దగ్గర నిల్చొని ఉంటారు. రాత్రి అయితేనైతే మా మహిళా విద్యార్థులవి, పిల్లలవి, ఆడపిల్లల పరిస్థితులు అయితే ఘోరం, మరీ ఘోరం. 2-3 సార్లు మేము లిఫ్ట్ ఇచ్చి తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి అక్కడ, అంత ఘోరమైన పరిస్థితి. మరి ఆ చిత్తశుద్ధి కనుక ఉంటే అప్పుడే వాటిని ఇక్కడ ఏర్పాటు చేయవలసింది.
ఆ జయంతిని నాకి మా కూడా ఉంది చెలికల్ ఫామ్ అనేది కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారిలు మొన్ననే 10 ఎకరాలు అదనంగా పండ్ల మార్కెట్ అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది 5.5 కోట్లను మంజూరు చేస్తూ మరి చెరువులు కూడా నింపడం జరిగింది అదే విధంగా రైతు వేదికల నిర్మాణం జరిగింది అక్కడ బ్రహ్మాండంగా వ్యాపార క్షేత్రంగా కూడా అది మారుతుంది ఎంతో మంచిగా కూడా అభివృద్ధి చెందుతుంది మరి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం నేను కూడా ఒక వైద్యురాలిని నాకు ఉన్నంత జ్ఞానంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మెడికల్ కాలేజీని ప్రకటించడానికి మెడికల్ కాలేజీని మనకి ఇవ్వడానికి అనుమతులు ఇవ్వడానికి మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించాలి ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఒక 300 పడకల ఆసుపత్రి ఉండడం ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కొత్తగా మళ్ళీ అదేదో తీసుకెళ్లి కొత్తగా అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం ఇవన్నీ అయ్యే పనులేనా జనాల్ని ఇరకాటంలో పెట్టడం కాకుండా మనం ప్రజల అభివృద్ధి గురించి ప్రజల సంక్షేమం గురించి వారి సౌకర్యాల గురించి ఆలోచించాలి ఇది ఇలాంటి సమయాలలో ఏదో రాజకీయ లబ్ధుల గురించి ఆలోచించకూడదు ఆల్రెడీ మనకు అక్కడ మాత శిశు కేంద్రం ఎంతో చక్కగా అభివృద్ధి చెందింది 100 పడకలతో తీరా చూస్తే మన నడిబొడ్డున పట్టణ నడిబొడ్డున ఉన్న శ్రీల హాస్పిటల్ అంత కొడితే కిలోమీటర్ దూరంలో ఉంటుంది గరూర్ క్యాంప్కి ఎంత దగ్గర మరి చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల ప్రజలు రావడానికి బస్సు దిగితే దగ్గరలోనే కొత్త బస్ స్టాండ్ దగ్గరలోనే మరి చెలికల్ ఫామ్ కొత్త బస్ స్టాండ్ నుంచి సుమారుగా 5.5-6 కిలోమీటర్ల దూరం మరి నేను కూడా ఒక మెడికల్ స్టూడెంట్ని నిజామాబాద్లో చదువుకున్నా నిజామాబాద్లో కాలేజ్ నడిబొడ్డులో ఉంటుంది హాస్పిటల్ నడిబొడ్డులో ఉంటుంది కాలేజ్ హాస్పిటల్ ఇక్కడ కరీంనగర్లో హాస్పిటల్ నడిబొడ్డున ఉంటుంది మనం చూస్తాం ఉస్మానియా గాంధీ అవి కూడా హైదరాబాద్ పట్టణం నడిబొడ్డులో ఉంటాయి ఇక్కడ ఆలోచించాల్సింది ఒక్కటే రేపు కాలేజ్ అయినా హాస్పిటల్ అయినా కూడా అంటే ఒక స్టూడెంట్గా ఒక మెడికల్ స్టూడెంట్గా నా అనుభవాన్ని చెప్తున్నాను ఇప్పుడు ఏ కడుపు నొప్పో కాళ్ళ నొప్పో అర్ధరాత్రో అపరాత్రో వస్తాయి అవి చెప్పి వస్తాయా ఏ రాత్రో వస్తాయి మరి వారితో పాటు రోగులతో పాటు కుటుంబ సభ్యులు కూడా వస్తారు మరి హాస్పిటల్లో వచ్చి ఉంటే కుటుంబ సభ్యులు ఉండడానికైనా వసతి సౌకర్యాలు కూడా పట్టణాలలో ఉంటాయి మంచిగా మన పట్టణంలో అవి మంచిగా ఉంటాయి మరి స్టాఫ్ ఉంటారు వాళ్ళకు కూడా పగలు రాత్రి షిఫ్ట్ల వైజ్ ఉంటాయి పనులు వాళ్ళకు ఉండడానికైనా అక్కడ మెడికల్ స్టాఫ్ ఉంటారు పారామెడికల్ స్టాఫ్ ఉంటారు ల్యాబ్లలో వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు నర్సులు ఉంటారు అటెండర్లు ఉంటారు ఆయాలు ఉంటారు ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు హెచ్ఓడిస్ వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరికీ కూడా వసతి సౌకర్యమైన రవాణా సౌకర్యమైనా కూడా మరి దరూర్ క్యాంప్లో ఏర్పరిచినట్టయితే ఎంతో చక్కగా వీలుండే ప్రదేశం అది ఇటు చూస్తే బస్ స్టాండ్ ఇటు చూస్తే అన్ని హోటళ్ళు అన్ని వసతి సౌకర్యాలు ఉండే విధంగా కూడా టౌన్లో అంటే మనం ఆలోచించేది ఒకటే మెడికల్ కాలేజ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కనుక అక్కడ ఏర్పరిచినట్టయితే ఇటు మాతా శిశు కేంద్రం ఇటు డయాగ్నోస్టిక్ సెంటర్ వైరాలజీ ల్యాబ్ నర్సింగ్ కాలేజ్ ఇవన్నీ ఒకే దగ్గర ఉండి ఒక మంచి హబ్గా మన జగిత్యాల పట్టణం అనేది ఒక మంచి మెడికల్ హబ్లా తయారవుతుంది అలాగే ప్రజలకు ఒక దగ్గరికి వస్తే అన్ని సౌకర్యాలు అన్ని రకాలైనటువంటి వైద్య సదుపాయాలు అత్యాధునిక వైద్య సదుపాయాలన్నీ కూడా ఒకే దగ్గర దొరుకుతాయి ప్రజలందరికీ మేమందరం కూడా ఆలోచించేది ఒకటే ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నాము అట్ ది సేమ్ టైం పట్టణం కూడా అభివృద్ధి చెందుతుంది మరి అటున్నటువంటి చెలికలు కూడా మరి ఎంతో చక్కగా ఒక పెద్ద పండ్ల మార్కెట్ అభివృద్ధి జరుగుతుంది ఫ్యూచర్లో అక్కడ తీసుకొచ్చేటువంటి ఇంకో కొన్ని ఏవో ఇండస్ట్రీస్ కూడా జరుగుతాయి మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి అక్కడ ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతుంది అదొక మంచి అగ్రికల్చర్ హబ్లా అభివృద్ధి చెందుతూనే మన జగిత్యాల పట్టణం కూడా ఒక మంచి మెడికల్ హబ్లా కూడా మారడానికి మంచి అవకాశాలు ఉన్నాయి దయచేసి జగిత్యాల పట్టణ ప్రజలందరి పక్షాన జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అలాగే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారిని జగిత్యాల పట్టణ అభివృద్ధి గురించి పాటుపడుతున్నటువంటి గౌరవ నీలు ఆదర్శవంతాలు కవితక్క గారిని మరియు గౌరవ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారిని కూడా మేము విన్నవించుకుంటున్నాము అట్లీస్ట్ మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా దరూర్ క్యాంప్లో నెలకొల్పి అంటే చెలిగల్లో మెడికల్ కాలేజ్ పెడితే పెట్టింది అంటే అట్లీస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా కూడా దరూర్ క్యాంప్లో ఏర్పరిచి మన జగిత్యాల పట్టణాన్ని ఒక మంచి మెడికల్ హబ్లా
మార్చి జగిత్యాల పట్టణ ప్రజలకు వైద్య సదుపాయాలు అన్ని రకాలుగా కూడా చేరువలో చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులను కలుపుకున్న చంద్రశేఖర్ రావు గారిని జిల్లా ప్రజలందరి పక్షాన మరియు జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ పక్షాన వినియోగించుకుంటున్నాము। గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలుపుకున్న చంద్రశేఖర్ రావు గారికి అలాగే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారికి గౌరవ పట్టణ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి మాకు ఆదర్శవంతురాలు కవితక్క గారికి మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సంక్షేమ శాఖ మంత్రి వారు ఈశ్వర్ అన్న గారికి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి కూడా మా విన్నపాలు తెలియజేసుకుంటున్నాం। అట్లీస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా గరూర్ క్యాంప్లో పెట్టి ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా అత్యాధునిక వైద్య సదుపాయాలని చేరువ చేయవలసిందిగా కోరుకుంటున్నాను। మా టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ మే కాకుండా ఇటు బీజేపీ పార్టీ అలాగే ఎంఐఎం మరి ఇండిపెండెన్స్ అందరూ కూడా మద్దతుతో ఏకపక్షంగా ఈరోజు మేము విన్నవించుకోవడం జరిగింది।